హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీతో మేము ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్దీ లడ్డు అలాగే వెయిట్ లాస్ లడ్డు ఎలా చేయాలో చూపిస్తానండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఫస్ట్ ఒక కప్పు ఉలువలను అయితే తీసుకున్నానండి వీటిని హార్స్ గ్రామ్ అని కూడా అంటారు వీటిని సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట నూనె నెయ్యి ఏం వేయాల్సిన అవసరం లేదండి దాదాపుగా మనం ఫ్రై

ఉలవల్లో ఐరన్ కాల్షియం పాస్పరస్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి అలాగే వెయిట్ లాస్లో కూడా ఎక్కువగా యూస్ చేస్తారు వీటిని స్ప్రౌట్స్గా చేసుకొని తిన్న టేస్ట్ అనేది బాగుంటుందండి వెయిట్ లాస్లో కూడా చాలా బాగా యూజ్ అవుతాయి సో వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇవి వేగాయా లేయా తెలుసుకోవడానికి మనం ఒకటి తింటే కనుక మనకు తెలిసిపోతుందండి నెక్స్ట్ ఒక హాఫ్ కప్ పల్లీలు వేస్తున్నాను ఈ పల్లీలలో కూడా మనకి ఎక్కువగా మెగ్నీషియం ప్రోటీన్ ఐరన్ ఎక్కువగా ఉంటాయండి రోజుకొక గుప్పడు పల్లీలు తినడం చాలా మంచిది అలాగే మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇందులో గుడ్ ఫ్యాట్ ఉంటుంది సో వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళు కూడా పల్లీలు తింటే మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ కూడా వస్తుందండి నెక్స్ట్ అదే ప్యాన్లో మనం ఒక హాఫ్ కప్ నువ్వులు వేసుకుందాము ఒక కప్పు ఉలవలకి హాఫ్ కప్ పల్లీలు హాకప్ ఉలవలైతే కరెక్ట్గా సరిపోతాయండి వీటిని కూడా మనం సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నువ్వుల్లో కూడా ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి బ్లడ్ తక్కువ ఉండే వాళ్ళు తీసుకుంటే కనుక చాలా మంచిది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంటుంది ఈ లడ్డు అనేది మనం డైలీ ఒకటి తీసుకుంటే వెయిట్ లాస్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఎక్కువగా చెమటలు పడుతుంటాయి చూడండి వాళ్ళు కూడా డైలీ ఒక లడ్డు తీసుకుంటే ఆ చెమటల సమస్య అనేది కూడా తగ్గిపోతుంది ఇప్పుడు నువ్వులు కూడా ఫ్రై అయిపోయాయి కదండి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అన్నీ చల్లగయ్యేలా చూసుకుందామండి పల్లీలకి మీరు కనుక పీలు ఉంచుకుంటే ఉంచుకోండి లేకపోతే అలా మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఒక కప్పు నేను బెల్లం తీసుకున్నాను సో రెండు కప్పులు ఉలవలు పల్లీలు నువ్వులు రెండు కప్పులు అయితే ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి బెల్లంలో కూడా మనకు ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిది సో ఇప్పుడు ఇది పాకం అయ్యేలోపు మనం వీటిని మిక్సీ పట్టుకుందాము వీటిని మరీ బరకగా కాకుండా మరీ స్మూత్గా కాకుండా మరీ బరకగా కాకుండా కొంచెం నార్మల్గా పట్టుకుంటే కనుక మనకు టేస్ట్ అనేది బాగుంటుంది లడ్డూ తింటుంటే బాగుంటుందండి సో ఇలా కొంచెం బరకగా పట్టుకుంటే మనకి లడ్డూ తింటుంటే బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా పట్టుకోవాలి సో మనం అది మిక్సీ పట్టుకునే లోపు ఇక్కడ మనకు పాకం అయితే రెడీ అయిపోయింది జస్ట్ ఇలా మనకు వన్ స్టింగ్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా ఒక్కొక్కసారి త్రీ స్పూన్స్ అలా వేసుకుంటూ మిక్స్ చేసుకొని మనం కలుపుకున్నట్లయితే మనకు క్వాంటిటీ అనేది సరిపోతుందా లేదా అని తెలుస్తుంది ఒకేసారి మొత్తం వేయకుండా బట్ నేను తీసుకున్న దానికైతే కరెక్ట్గా సరిపోయిందండి చూసారు కదా ఇలా అయ్యింది ఇప్పుడు దీన్ని కొంచెం చల్లార పెట్టుకుందాము చల్లగైనా కూడా ఈ లడ్డూలు అనేవి చాలా బాగా వస్తాయండి మనం వేడివేడిగానే కట్టుకోవాల్సిన అవసరం లేదు చూసారు కదా నేను కొంచెం నెయ్యి తీసుకొని అలా చేతికి అంటుకోకుండా నెయ్యి తీసుకొని ఇలా లడ్డూలు కట్టుకుంటున్నాను ఈ లడ్డూలు అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ లడ్డూలు మాత్రం పీరియడ్స్ టైంలో అస్సలు తీసుకోవద్దండి నార్మల్ టైంలో అయితే డైలీ ఒకటి తీసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయండి ఈ లడ్డు తీసుకోవడం వల్ల సో ఈ లడ్డు అయితే మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్